కమ్యూనికేషన్ సగర్వంగా సమర్పిస్తున్న ఒగ్గు కథలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఒగ్గు కథలతోనే మన ఎస్ఎస్సి ఛానల్ లో దుమ్దాం దుమ్ము లేచిపోతుందిలే. ఏంది మన ఏలాగానే ఒగ్గు కథలు వచ్చాయి, ఏలాగానే ఏం చేస్తారు? టీవీ ముందు వచ్చి కూర్చుంటున్నారా? ఇక్కడైతే అందరు చల్లబడాలి. మరి వెనకటి కాలంలో ఏం చేస్తారంటే సాపలు పరుచుకొని కథ చెప్పే కాడి పోయి కూర్చుందరు. కానీ కాలం మారింది కదా, అందుకే కలర్ టీవీ ముంగడికి మిమ్మల్ని తీసుకొచ్చినాం. కలర్ టీవీలో మన కథలు చెప్పిస్తున్నాం అన్నట్టు. ఒకవేళ ఇంటి కోసమంటే లోకులు పలకాకులు పెట్ట పేరు నాలు పెడతారు నాదా. నరములేని నాలుక నాలుగు విధాలు మాట్లాడుతుంది, అపనిందలేస్తుంది నాదా. అవసరం గచ్చమన ప్రాణాలు పోయిన పడవలేదు, రక్తం నాన పాలు గాని చిప్పల చిమల పాలు గాని మనం ఉంటే భూమికి ఆకాశవరికి తంతలు కట్టనయ్యా. సత్య పొలమల్ని బొక్కలు కావు నాదా, ఆడిదానికి కన్న పేరు కావాలి నాన్న, కొన్న పేరు రావాలంటారే నాదా. గుళ్ళకాడికి పోయి వెళ్ళుతున్నారైనా భార్య భర్తలు ఇద్దరు అడవి భార్య భర్తలు పాడుబడ్డ గుళ్ళగాడికి వచ్చిన వరకల కాకుల పీ కాళ్ళ బట్టి ఉంది, పిక్కల పీ పిక్కల బట్టి కనబడుతున్నది. నాలుగు దిక్కుల పన్నెండు పక్కలు చూస్తుంటే అక్కడ ఏమి కనబడతలేదు భార్య భర్తలకైనా. గడ్డపార గాయపార సెలకపార సీత బట్టక బయట కొంగు పట్టింది ఆ తల్లి కనుకనే గుడిశుద్ధం ఎప్పుడు చేస్తున్నదో. గుడిశుద్ధం ఎయ్యంగా గుడి లోపలైన కనుక అంకెల్ లింగం బోలబడి కనబడ్డది. అది పెట్టిన లింగం కాదయ్యా, అదో పుట్టిన లింగం ఆట. విశ్వించిన లింగం అలలాడుతున్నదయ్యా ఆత్మలింగం. లింగాన్ని తెచ్చింది పాలతోటి పాలాభిషేకము, నీళ్ళతోటి నీలాభిషేకం చేసింది. ఎక్కడున్నవయ్యా లోకాల శంకర, పక్కన పార్వతి, కొప్పుల గంగదేవి. ఓ తల్లి పార్వతమ్మా నువ్వెక్కడున్నావమ్మా, నీ వాడు దాని వేనే నాడు దాన్ని నమ్మా, నా కొడుకు తోడ బిడ్డ బలం లేదాని. శంకరుని ఆ తల్లిని పార్వతమ్మ పూజలు కడతానని ఆగో గర్భగుళ్ళ గచ్చి పూజలు మొదలు పెట్టిందయ్యా కన తల్లి సూతీరాని. అమ్మ ఆ
అడవిల్ల శోకమ కైలాస మాల్య మన్నిందయ్యా ఓడో కులాల త్రిమూర్తులు కొలు ఇరుకున్న సైమం లోపల కానూరు లేదు, దత్తన మెరుపు లేదు, సాటన తెప్పలేదు, కుంభవర్షం అయి శంకుల పైన ఎప్పుడు కురిచను. గోద కన్నీరుందా, గొడ్డు కన్నీరు కావచ్చా, పార్వని కన్నీరా, పగోని కన్నీరా, ఇత్తుడి కన్నీరా, శత్రుడి కన్నీరా? ఓహో, ఈ ఉత్తర ఉరుము లేదు, దత్తన మెరుపు లేదు, సాటన తెప్పలేదే, ఈ కుంభవర్షం ఎక్కడ అని అది చేతు రంజన పెట్టి సొత్తున్నాడు గారింగధరుడు. అది చేతు రంజన పెట్టుకొని సొత్తుంటే అటువంటి గోద కన్నీరు కాదు, గొడ్డు కన్నీరు కాదు, పాలూరి కన్నీరు కాదు, పగవరి కన్నీరు కాదు. నా ఇక్కడ ఈ దగ్గర కొడుకో భూలోకపట్నం లోపల, భూలోకపట్నం లోపల అటువంటి ఏనాడు వరంగా సురేంద్రాపురి పట్టం ఉన్నది. సురేంద్రపురి పట్టం ఏదేటి వారు రాదు సురేంద్ర మహారాజ్, తన భార్య సుశీల దారి, కొడుకు సత్యశీలుడు ఉన్నాడు, కొడుకు లగ్గమైంది, అయినా గాని కొడుకు తోడు బిడ్డ పదము లేదా. రాజ్యము దేశము బంగ్లాలు భవంతులు ఎండి బంగారం వదిలిపెట్టి నా బిడ్డ శివసింహను కుల్ల కడ తపసు పెట్టినవు, తల్లి ఇచ్చనమైతే ప్రాణాలు పోతాయి. మరి వీళ్ళ వందున కొడుకు బిడ్డ పొలం ఉన్నదా, కొడుకు తోడ లేదా అని చేతులు హర్షేతులు అంజన పెట్టుకొని సుత్తుంటే తల్లికి బిడ్డ పొలం ఉన్నది అని కొడక, అయ్యో బిడ్డ పుట్టినాక 7 రోజుల 12 గంటలకు తల్లికి పానగండంబు కాదు అయినా పర్వాలేదు నా బిడ్డ సుశీల గారి, నీకు కొడుకు తోడ బిడ్డ పుట్టినాక బిడ్డ, నీకు బిడ్డ పుట్టినాక 7 గడియల్లో 12 గంటలకు బిడ్డ, నీకు యమగండ ఉన్నదే బిడ్డ, నేను నీ బేటికి వచ్చిన బిడ్డ సుశీల గారి, నీ ప్రాణం పోతుంది నీకు బిడ్డ పుట్టినాక, నీ జీవనం పోతుంది బిడ్డ, మరి నీ ప్రాణం పోయిన సారే బిడ్డ ఫలం వేయమంటే ఏ చెత్తా వద్దుతాన్ని, నా ప్రాణం పోయినాక నా బిడ్డను ఎవరు రావాలి, నాకు ఫలం వద్దంటే కొంచెం ఫలం వెనక తీసుకొని మరి చెత్తా. ఈ రకంగా పోతే భూలోక పట్టం లోపల మహానుభావులు జ్ఞానులు మత్తు ఉన్నారు. శంకరాచిన్నారు కారు పట్టుకొని తిరిగి కైలాసం రానియ్యరు, మారుగొట్టి మారేషం వేసుకొని పోతున్నా అని పిడికెడ బండారు చేత బట్టి పిడికెడ యాపాకు బట్టి ఓం భీం రహీం మందులు మందులు మందులో నవర్తం మందులు మందులు మందులే నవర్తం మాయావర్తులు మందులే నవర్తం చట్టు మీద తెల్లమంగా కుట్టమీ గుండియారు గట్టి మీద గండియారు తూటియా సుమ్మయ్యారు.
సురేంద్రాపురి పట్టం, సురేంద్రాపురి పట్టం మేలే రాజు నీ భర్త సురేంద్ర మహారాజు, నీ పేరు సుశీల రాణి, నీ కొడుకున్నాడు కోడలున్నది గాని బిడ్డ పొలం కావాలంటున్నావు బిడ్డ, బిడ్డ పొలం నీ వందనున్నది గాని నీకు బిడ్డ పుట్టినాక నా బిడ్డ రా, నీకు బిడ్డ పుట్టినాక నా బిడ్డ, నీకు బిడ్డ పుట్టినాక నా బిడ్డ, ఏడి ఎగరి ఎల్లగాదే నా బిడ్డరో, ఏడి ఎగరి నా బిడ్డరో, 12 గంటలకు నా బిడ్డరా, 12 గంటలకు నా బిడ్డరా, నమ్మరాదే నా వీడో, జీవనగా నమ్మరాదు నా బిడ్డరా, నమ్మరాదే నా బిడ్డ, నా బిడ్డ సుశీల రాణి, నీ వందన బిడ్డ పడ ఉన్నది కాని
నీకు బిడ్డ ఉట్నక 7 గడియల్ల 12 గంటలకు నీకు యమగండం ఉన్నదమ్మా. నీకు ప్రాణం కావాలని ఆపలమే కావాలి, ఎప్పటి నీ వందనున్నది గాని బిడ్డ ఉట్టినాక 7 గడియల్లో నువ్వు యమలోకం రావన్నే నాకన్న బిడ్డ. గంగమయ్యే వల్లడయ్యా, అయ్యో నా బిడ్డ, నీకు బిడ్డ ఉట్టినాక 7 గడియల్లో 12 గంటలకు ప్రాణగల్ల ఉన్నది నా బిడ్డ. దానం పీర్దంటవా, ఫలం పీర్దంటవా నా బిడ్డ. ఇక నీ ప్రాణం పోయేది పక్కనే నా బిడ్డ, విచారం చేసుకోమని సంగమైతే చెప్పిండు. విలవీల విలవీలనయ్యో అయ్య సంగమయ్యా, దేవ సంగమయ్యా, నా కొడుకు తోడ తండ్రి, నాకు బిడ్డ బలము కావాలని నేనడితే 7 గడియల నా ప్రాణం పోయినాకనయ్యా. అవలేని పిల్లలయ్యా నా బిడ్డ కాదా, నా ప్రాణం వెళ్ళిపోయినాక నా బిడ్డని వరసేతలు పెట్టాలనే సంగమయ్యా. హలో అవ్వలేని పిల్లలంటే నా ప్రాణం వెళ్ళిపోదనయ్యా. అవ్వలేని పిల్లలు నా బిడ్డ కాదా, ఇయ్యల్ల ఈరోజు తండ్రి నేను కన్నాకనయ్యా. నా బిడ్డ ఆట పాట చూడక ఉంది నా ప్రాణం పోదురా సంగమయ్యా. అది తల్లి లేని పిల్లలంటే సంగమయ్యా, ఎల్ల బాధ కాదే కన్న తల్లికి గుండెలకు వెళ్ళమన్నయ్యమ్మా. కార్యాల తల్లి మన్నయ్యి, నా ప్రాణాలు పోయినా పడవలేదు, నా జీవనాలు పోయినా పడవలేదమ్మా. నా ప్రాణాలు పోయినాక నాకు బిడ్డ పుట్టినాక నా బిడ్డ బాధపడకపోతే కేవల బిడ్డనే అంటే అయ్యలహరా. చచ్చిపోయిన సుశీల రాని బిడ్డ గా పేరు నాకు దాలు ఓ దేవుడా, పేరు నాకు దాలు ఓ దేవుడా, జాగ్రత్త నాకు దాలు దగ్గరికి ఏమంటున్నానయ్యా. ఓ అయ్యలారా, బిడ్డ సుశీల రాణి బిడ్డ బలమయ్యమంటవా, బిడ్డ ఉట్టాక 7 గడియల్లో 12 గంటలకు యమలోకం రావాలి. బిడ్డ చేతిలో పని చెయ్యి, మీద సుక్కల సాక్షి, తెప్పల సాక్షి, కింద భూదే సాక్షి, మీద ఆకాశమైన సాక్షి, పంచభూతాల సాక్షి, పంచభూతాల సాక్షి. బిడ్డ ఉట్టాక 7 గడియల్లో అత్తనయ్యా, ఏమో అత్తనయ్యా, పత్తాన్ని కరిగట్టే ఎప్పుడు చేతుల చెయ్యి వేసను. శంకరుడు కళ్ళదొత్తున్నాడు సంగం అవతారం తోడు ఎప్పుడున్నాడో. ఇక్కడ బండారు పిడికడు యాపకు పట్టి యాపకాయంత పిండాన్ని వేసుకొని యాపకాయంత పొలం మార్చుకొని జంగమయ్యా వాడి ఇల్లా నోటి లోపల కడగడ జంగమయ్య గాథలు పెట్టుకొని అడవి కడుపు లోపల పొలం ఎప్పుడు చేస్తున్నాడు. చెట్లంగుతున్నాయని అక్కడ నుంచి దంగమయ్య ఎప్పుడు బగ్గర మామయ్య వెళ్ళిపోతున్నాడు. అయ్యయ్యో దంగమయ్య చిరమైతే వెళ్ళిపోయినాక కన్న తల్లి ఏమనుకున్నదవ్వా. అయ్యో దేవుడే వచ్చింది అనుకున్నా, నరుడు వచ్చింది అనుకున్నా, కానీ దేవుడే వచ్చ కాదే నాయమ్మ. అయ్యయ్యో పర్వాలేదు నాకు సంతాన పరం దొరికిందని ఆ కన్న తల్లి సంబూర పడకుంటానయ్యా. ఇంటి తోలు పట్టుకొని భర్తం తోలుకొని బయల్లుతున్నదయ్యా ఓ పెద్దలారో. వెళ్ళిపోతాని ఇంటి తోడు పట్టుకొని ఇంటి బాటలు పట్టుకొని అయినా
అయ్యో నాదా మనం వచ్చిన పని పూర్తయితుంది అయ్యా, సంతాన పనం తీసుకొని మనలో ఇళ్ళకి మనం వెళ్ళి పోదామా అని భార్య భర్తలైన భర్తం దొరుకుని సంబూర పడకుంటా వాళ్ళు వస్తున్నారు. ఇంటికి ఆడ ఉన్నారు ఏడుగురు దాసులు, దొరసాని కళ్ళ దోసి దొరసాని వేడికి ఎట్లా వస్తున్నారు? ఓ రామ రామ శశి, ఓ ఏం చే సూసి, ఏం చెప్తున్నా? ఏం చెప్తున్నావు అంటే నీకు తెలియదా? ఇసురా తీసుకొని ఇల్లాతో పిడిసె పెట్టి ఇల్లంతా అలకత్తున్నారు. ఈ గురం అంటే నీదేనేమో తుమ్ముండ. ఎందుకే? ఆగో, పానలు లేకపోయి ఎండకాలం తినమాయ, దాని ఏం తప్పు? కొంప పెద్ద పెద్ద ఉండే మొండ కొరకు బండలు లేకపోయి అలకపోతే అరకట్టలతోనూ బాధ. అలుకులమంటే కై చిల్పోతు పోద్దా? ఈ గ్రంగాలు ఈ గ్రం చేసి ఇసురు రావు కిసంటి శిరగట్టి ఒక్క నూకు నూకితే గిర్రందరి ఎత్తారు ఈ గురమే. ఆడళ్ళకు ఈ గ్రమం ఉండాలి. ఈ బందోబస్తు అయితే సెల్లే, నువ్వు నన్ను అడిగినగా నువ్వేం చెప్తున్నావే? నేనా? నేను చెప్పమంటావా? చెప్పాలి. నేను ఏం చెప్తున్నా ఇరికేనా? ఏం చెప్తున్నావమ్మా? నేను నెత్తి సాగల్ దానికి ఎత్తి బట్టలు నూకుంటున్నావు. నెత్తి సాగల్ దానికి కాదే, బట్ట సాగల్ దానికి వేసి నెత్తి రుద్దుకుంటున్నారు. ఓహో, నీకు గట్టిన పడ్డాది అక్క. నువ్వేం చెప్తున్నావు? నేను బాత్రూమ్ లో తానని చెప్తున్నా. వాణి అక్క, మన దొరా దొరసారి పోయి ఆరు నెలల పొద్దాయి తీల వత్తులు వాళ్ళు పోయిన పైన కాయను పండాయను ఎదుర్కొని వేడుకొని ఇల్లు నిప్పుకొని అడగాలి. అవునే, నువ్వు అయినా ఏంది ఉండా అయిన అంటే అనుమానం వచ్చి ఏంటి అయిన అంటే నాకు తయారైనవా అన్న? అయ్యో మరి గట్లా అన్నది తయారైన అయినవా అంటే నాకు ఏదో అనుమానం వచ్చే. ఏమనుమానం? ఏమనుమానం మత్తుకుంటే అనుమానం. ఇక ఓదామా అని ఏడుగుల ప్రంగి దాసళ్ళు బయలుదేరి ఎట్లా పోతున్నారే దొరసారి వేడికి? ఏమవుతున్నా? ఒరి కొయిలాల కోయిలమ్మా, కొయిలాల కోయిలమ్మా, దొరసాని మునుపట్ల మునుపట్ల అసలే లేదు. ఏమైంది నాకు? నాకు దొరసాని చూడు, దొరసాని మునుపట్ల ఏమైందా నాకు? ఓ నువ్వు అంత మంచి, నువ్వు కిందా సాపు మీదా సాపు గమలో లేదు సెట్కి దొట్టి. నేను ఇప్పుడు వట్టి మనిషిని కాదు. ఎట్లా
నేనా ఇప్పుడు నేను నీళ్లు పోసుకున్నాను అంటన్నా. నేను పోసుకుంటా రోజుకు రెండు సార్లు నీళ్లు. నేను ఇప్పుడు పొట్ట తోటి ఉన్నాను అంటన్నా. అయ్యో పొట్ట తోటి పొట్ట కత్తి ఏం మందు కొడతారే తాత మనోకోట. అయ్యో మరి గట్లగా అదే ఎట్లనే నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ ను అంటల్నా. ప్రెగ్నెంట్ అంటే తెలవదా? నెల 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 తప్పిన్నావు అంటున్నా. నెలకు నెలనే నోరుము నోట్ల పురుగులు వస్తాయి. అంటే ఏమన్నట్టే అబతోడుసాని నీ కూడా 50,000 మెత్తికియాలి. ఎందుకే అబతోడు వాని నెల మెత్తి మీద మునిగినట్టే మొత్తం అంటే గా నెలగా అదే. మరి ఏ నెలనవ్వా అమ్మా దాసి? నేను మట్టి మనసుని కాదు రెండు జీవనాల మనసుని. వరదేవుడు మెచ్చిన పలమోడి గట్టిన సరదేవుడు మెచ్చిన సంతానం ఇచ్చిండు. ఓహో బిడ్డ ఫలం దొరికిన అది అయితే అది అవ్వ దొరసాని కుడి పాదం లోయల పెట్టరా పోదాం. నేను మొక్కలేక పుట్టిన మాటలు కానీ అట్లాగా దొరసాని. బర్రెం తెచ్చిన గడి ఉండాలి మంచిగా, బావి తోడిన గడి మంచిగా కావాలి, కొత్త కోడలు పిల్లలు లగ్నం చేసుకుని ఇంట్లో అడుగు పెట్టిన గడి మంచిగా ఉండాలి. కొంతమంది అడుగు పెడతారు కోట్ల కట్టాల పని లగ్నం చేసుకుంటూ చూడు మనం లెక్క. లగ్నం చేసుకుని ఇంట్లో అడిగి కాలకి ఇట్లా అడుగు పెట్టాం ఇంటున్నా పెద్ద మామ ఒకటి బయట ఇక్కడ వస్తుంది పెద్దవా లేకుండా ఒకటా పోతారు నా అక్కడ కూకున్నారా రావదర్శాన్ని బాంచర్ పొదుపోతుంది. అయ్యయ్యో ఇళ్ళకి ఇప్పుడు యానం వచ్చిందో లోగిళ్ళకి వచ్చే వరకల్లా కళ్యాణం వచ్చినా కదా కక్కొచ్చినా అది కడుపు లోపల అడవిళ్ళు అవసరం వస్తున్నదట. అయ్యయ్యో గడియ గర్భవాతాయే ఒక గడియల్లా ఒకరిల్లు కోరినట్టు రెండు గడియల్లా నేను వాళ్ళు కోరినట్టు మూడు గడియల్లా ముద్దపప్పు కోరినట్టు తల్లికి గడియల్ని వస్తున్నాయ్యా ఓలో కులారా తొమ్మిది గడియల గర్భవతి. లేత లేవత్తలేదు లేత మామిడి కొమ్మ కుసుండే కుసునత్తలేదు కున్న మామిడి కొమ్మ కన్న తల్లి ఇనగాని అదే గడియ లోపల ఇనగాని వింటున్న ఇరువురు దాసుల్లో విలుసుకుంటున్నాని బిడ్డరండి బిడ్డ దాసిలారా అంటే మాకు ఎంతగానో మిత్తున్నావు జీతం గట్లా పడితే ఏమైందా? ఏం చెప్తున్నావు అంటే ఏమైందా? ఏమైంది
ఏమైందని మా జీతం ఎంత ఇస్తున్నాను? అదో జీతం అంటే అందరికంటే ఎక్కువ మీకే ఇస్తున్నా 1000 రూపాయలు. 1000 రూపాయలు 1000 రూపాయలు ఇస్తున్నావు గదా తోడు తింటున్నాం ఇంత నా కడుపులో అయ్యల్లా కోళ్ళు గెలిగించు అనిపిస్తుంది. నీ మాచడు నీ కడుపులో అంతా కోళ్ళు గెలిగించినట్టు గెలిగిస్తుంది కానీ నా కడుపులో అంతా పందికొక్కను కోచాడు. దాసి గట్లే కాదు గాని నాకు ఇలా పుల్లడు పుల్లడు కూరల మీద బుద్ధి పుడుతుందో అంటున్నా. నీకు పుల్లడు కూరల మీద బుద్ధి పుడుతుందా? ఏ కూర కావన్నావా? అమ్మా పుల్లడి పుల్లడి కూరలు అంటే ఎట్లా దాసి మన అందరు ముక్కల పక్కలు లేవే నేను వచ్చామాను అడగ్గా ఎందుకు పడే పుల్లడి కావాలంటే అమ్మా గట్ల కాదు ఇరిగింటి కూరల మీద పొరిగింటి కూరల మీద మొన్న నా మొగలు తీసుకొచ్చిందే ఏంటి 4 పరక చేపలు తీసుకొచ్చిండు. అందుకు 2 ఎండికాయలు తెచ్చిండు. అందులో కొమ్మడి తుకాలకి వెళ్ళి 2 కోడిగుడ్లు తెచ్చిండు. అన్ని ఒక్కదారు వేసిన అన్ని ఒక్కదారు వేసి మంచిగా 4 బెడగాలు వేసి మంచిగా రోట్లేసి పుటం పెట్టిన గా పుటం మరి పెట్టిన దోసకాయలు అది కూరుంది కదా మరి దొరసాని వేసుకుంటది అడిగా జర్రా. అవునే తీసుకోవాల్సే బెండకాయలు వేసుకుంటాయి. ఓ మంచిగా ఉంటాయి. షాపులలో కొడుగుడ్లు వేసుకుంటారు. వీళ్ళంతా తిన్నోళ్ళే తిన్నోళ్ళే కన్నోళ్ళే వీళ్ళంతా తిని అంతా తిన్నోళ్ళే వీళ్ళ పిల్లగాలు చూడు ఒక్కొక్కడు ఎట్టున్నారు చూడు పోతా పోతుడు రా పిల్ల ఇంకేమన్నా బుద్ధి కొడుతుందా? ఇయో దాసి అని 2 దాసల్లో కూర్చోరా పెట్టుకోని భువనాలలో శోభల పడుతున్నా కొత్త పంజాబ్ లో చేపిస్తాను. తల్లి తల్లి ఎత్తు పిల్లకు బంగారం జోగిస్తాం బాధ్యం మామిలే
అయ్యా ఓ అయ్యలారో ఇంత మాట ఎప్పుడు వరకెన్నో కన్న బిడ్డకైనా గాని నాయన్న కన్న బిడ్డ ఎప్పుడైతే ఉంటుందో ఎరుగురు దాసుల్లో దోషిర్రు అయ్యయ్యయ్యయ్యో మా దొరసాని అనికనే మీ నాయన్న దొరసానికైనా బిడ్డ పుట్టింది ఆడదాకా వెయ్యి చూసేత్త మారి దొరసాని వేడికత్తున్నారయ్యా ఎరుగురు దాసు వాళ్ళు ఏంది అది అక్కలారీ లారే దాని జీప నువ్వు డ్రైవర్ దాని చదివే నీ ముఖం సైలే కొత్తిమీర ముఖపోనా మరి నీ ముఖం ఎట్లుంది నువ్వు జైలు ఒక కొత్త ఉండదు వీడు మమ్మల్ని వచ్చేసోళ్ళు కాదు పోలీసు మనం 1500 ఇయ్యలేదా ఏంటి 1500 పక్కనకి ఇచ్చిన పక్కనకింద అనలేదా ముఖం మీద కింద అంతం పాడుకోమాలంటే గాంతో ఎంత అక్క చెల్లే అక్క మళ్ళా దొరసానికి మరి కొడుకు పుట్టిందో బిడ్డ పుట్టిందో ఇప్పుడే ఈ వేళ పోయి చూసేద్దాంపా అమ్మాద్దాంపా మరి ఇప్పుడే ఈ వేళ మన దొరసారి కనుకనేవి కొడుకు పుట్టినా బిడ్డ పుట్టినా అని కనుకనేవి ఏడుగురు దాసి వాళ్ళైన గాని ఇప్పుడే వెళ్ళిపోయి చూసి వస్తామా అని ఎట్ల పైన వెళ్ళిపోతుందరే ఓ రామరావు మల్లెల మల్లెల నియలో నాగా మల్లెల నియలో కన్న తల్లి పొత్తి బట్టల్లో ఏనాడు ఉండదు అక్క అక్క చూసినావే కొడుకో బిడ్డను లాస్ అంటే లాసు లాస్ అంటే ఏంది 5 లక్షలు అయితే 5 లక్షలు లాస్ ఆడవిల్లనే అయ్యో మరి ఆడవిల్ల అని చెప్పలేదు 5 లక్షలు లాసు లాస్ అంటున్నావు లైసెన్స్ ఎత్తి లైసెన్స్ అంటే ఏమన్నట్టే లైసెన్స్ ఉందంటే మగ పిల్లగాడు లైసెన్స్ ఉందంటే ఆడవిల్ల నువ్వు బాగా నేర్చుకున్నావు చెల్లె అక్క మరి పిల్లలు కడిగాలి దొలసాని 3 గడియలు మూర్తి ఎందుకుంది తెలియక వరకు ఈ పిల్లని కడిగాలిద్దామా అని అక్క నువ్వు నీళ్ళు వస్తావా పోతావే అని ఏడుగురు అప్పుడు దాసల్లైనా నీతులారా మీరందరు నిలువయ్యారు నడిచింది కథ ఇంక కథ నదుల్లో అయిపోయింది అనుకునేరు ఇంకా అడిగే ఇంక అసలు ఘట్టం స్టార్ట్ అవుతుంది ఇంకా ముంగడ ముంగట అసలు సినిమా చూపిస్తారట ఆ చూసే ముంగట ఏం చేయాలి ఇలాంటి మన టైం అయిపోయింది రేపు మళ్ళా తర్వాయి భాగం వినాలంటే ఈ ఏళ్లకు మళ్ళీ టీవీ పెట్టుకోవాలన్నాడు మీరు